ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి జీవగలన్న తండ్రి నిజంగా మీరైతే మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు ప్రభా ప్రాణం పెట్టినంతగా ప్రేమించి మమ్మల్ని వెతికి రక్షించారు నాయన అందుకే మీకు ఎంత ఉందూ స్త్రీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరెంతగా ప్రభా మమ్మల్ని ప్రేమించారు మమ్మల్ని వెలిగించారు ప్రభా మేము తండ్రి నీ ప్రేమను పంచిపెట్టేవరగా నీ వెలుగును ప్రకాశింపచేసేవారుగా ఓ నా తన్ని నీకు మహిమను తీసుకొచ్చే వరకు ఉండగలటకు మీరే మాకు సహాయం చేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా కృప చూపించండి కనికరించండి ఓనా పరము తన్ని మీరు త్వరగా వస్తున్నారు కదా నాయన మీరు వచ్చినప్పుడు సిగ్గులేని ముఖంతో నేను ఎదురు ఎదుర్కోవడానికి మమ్మల్ని ఆతపరుశ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ మీరే ఆరితగా పరిశుభ పరిశుద్ధ ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని చెప్తున్నారు కాబట్టి అయ్యా పరిశుద్ధ ఆత్మదేవ మీరే మమ్మల్ని ప్రభా సర్వసత్యంలోనికి నడిపించి ఓ నా ప్రభా మాకు మీ ప్రభా తండ్రి సంగతులను మీరు మాకు బయలుపరిచి దేవా మీరే నా తండ్రి నా తండ్రి నేను ప్రేమించి వారి కొరకు మీరు ఏదైతే సిద్ధపరిచారో అది కంటికి కనపడలేదు చెవి కనబడలేదు మనిషి హృదయానికి గోచరం కాలేదన్నారు కాబట్టి దా ప్రభా దైతో నాయన యొక్క ఆత్మ ద్వారానే బయలుపరుస్తానన్నారు అయ్యా ఈ అదే కాలం సమయంలో కూడా నూతనంగా మమ్మల్ని ప్రభాని యొక్క నా అతన్ని వాచల్యతను కనపరిచి మీ యొక్క ఆత్మతో నింపి దేవా మా తన్ని మమ్మల్ని నడిపించమని దగ్గర తన్ని పరిచరని జీవయుక్తంగా చేయమని వందనాలు స్త్రీ స్తోత్రాలు చెల్లిస్తూ నాలో ప్రార్థించి స్థుతించి అధ్యయనంతో వేడుకుంటున్నాం తండ్రి ఆ ప్రైజ్ ప్రైజ్లాడమ్మా ఇందులో ఇందులో ఒక పాట పెట్టారు చూడండి ఓపెన్ చేసుకున్నది పాట ఉంది ఏసు నాతో మాటలాడయ్యా అనే పాట ఇంకో రెండు పాటలు ఉన్నాయి ఈ పాడుకుందాం ఏసు నాతో మాటలాడయ్యా ఏసు నాతో మాటలాడయ్యా सुनात माटलया अनुदिनं क्षेणं नीदशक्तिनाकवस्यं हे सुनात माटल अडया अनुदिनं क्षेणं नीदशक्ति नाकवस्यं हे सुनाथ

अनुदिनं शरणं निधशक्तेनाकवस्यं हे सुनातो नडचि रावया अनुदिनं क्षणं निधशक्तिनाकवस्यं हे सुनातो नडचि रावया యేసు నీదు బిడ్డ నేనయ్యా యేసు నీదు బిడ్డ నేనయ్యా యేసు నీదు బిడ్డ నేనయ్యా యేసు నీదు బిడ్డ నేనయ్యా ఆను దినం శనమ్ నీ శక్తి నాకాం బిడ్డ నేనయ్యా అనుదినం క్షణం నీదు శక్తి నేనయ్యా సునీ బిడ్డానయ్యాదు కాపరినీవయ్యా सुनादुकापरि निय्या सुनादु कापरि निय्या ये सुनादुकापरि निवैया अनुदिनं क्षणं नीदुशक्तिना कवश्यं ये सुनादु कापरिणीवैया अनुदिनं क्षणं नीद शक्तिना कावस्यं ये सुनाद कापरिणीवैयासुना तु माट नडचिरावैया యేసు నీదు బిడ్డనే నయ్యా యేసు నాదు కాపరినివయ్యా ఆనుదినం క్షణం నీదు శక్తినా కవస్యమ్ యేసు నాదు కాపరినివయ్యా ఆనుదినం క్షణం నీ శక్తి నా కవశం మాటలాడయ్యా రెండో పాట కూడా పాడుకుందమ్మా ఏర్పరచుకునలేదు మీరు ఏర్పరచు నేనే నేనేమి

ఏదేను వనములో పాపము చేత జీవమును కోల్పోతిరిగా ఏదేను వనములో పాపము చేత జీవమును కోల్పోతిరిగా క్రీస్తు రక్తము చెనగా క్రియ ప్రభుకు క్రే రక్త ము చి కల త్రియ ప్రభుక నీవ ముని చినేసు ప్రభు నాకే జీవితములను అర్పించుడి నిత్య జీవమునిచ్చిన యేసు ప్రభునకే జీవితములను అర్పించుడి ఏర్పరచు కొనలేదు మీరు ఏర్పరచు కొంటిని నేనేమిము ఏర్పరచు కొనలే ఏర్పరచుకుంటని నేనే మిమ్ము ఆయన సన్నిధి నీళ్లు టకు ఆయన పరిచర్య చేయుటకు ఆయన సన్నిధి నీళ్ళు టకు ఆయన పరిచర్య చేయుటకు ఏ హో Me? చు కొనలేదు మీరు ఏర్పరచు కొంట నేనే మిమ్ము ఏర్పరచు కొనలేదు మీరు ఏర్పరచు కొంటే నే మిమ్ము ఏదర్థమైనా హృదయం కలిగి భయభక్తితో క్రీస్తు నక్కువలే యథార్థమైన హృదయము కలిగి భయభక్తితో క్రీస్తు నక్కువలే క్రీస్తు దోసులు నీరిగి దేవుని చిత్తము జరిగించుచు క్రీస్తు దోసులు దేవుని చిత్తము జరిగించు మనస్ఫూర్తిగా మీరు సేవించినచో ఫలము పొందెదరు ప్రభుచే మనస్ఫూర్తిగా మీరు సేవించినచో ఫలము పొందెదరు ప్రభుచే ఏర్పరచు కొనలేదు మీరు ఏర్పరచు కొంటిని మిమ్ము ఏర్పరచు కొనలేదు మీరు ఏర్పరచు కొంటిని మిమ్ము ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు త్వర ఉన్నాడు ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు త్వరగా ఉన్నాడు ఇచ్చును జీతము ప్రతివానికి వాణి వాణి క్రియ చొప్పున ఇచ్చును జీతము ప్రతివానికి వాణి వాణి క్రియ చొప్పున నిరీక్షించుము ప్రభు కడకై మంచి ఫలములు ఫలించి నిరీక్షించుము ప్రభు కడకై మంచి ఫలములు ఫలించి ఏర్పరచు కొనలేదు మీరు ఏర్పరచు కొంటిని మిమ్ము ఏర్పరచు కొనలేదు మీరు ఏర్పరచు కొంటిని మిమ్ము మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నీలచీ ఉండుటకు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నీలచీ ఉండుటకు ఏర్పరచూ కొనలేదు మీరు ఏర్పరచుకుంటే నేనేమిము ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు త్వరగా ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు త్వరగా జీతము ప్రతివానికి వాణి వాణి క్రియ చొప్పున హచ్చును చీతము ప్రతివానికి వాణి వాణి క్రియ చొప్పున నిరీక్షించుము ప్రభురా కడకై మంచి ఫలములు ఫలించ నిరీక్షించుము ప్రభురా కడకై మంచి ఫలములు ఫలింప ఏర్పరచు కొనలేదు మీరు ఏర్పరచు కొంటిని ఏర్పరచు కొనలేదు మీరు ఏర్పరచుకుంటని నేనే మిమ్ము మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నీలచీ ఉండుటకు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలమునీలచీ ఉండు కు ఏ కొనలేదు కోలేదు మీరు ఏర్పారంట నేనే మిమ్ము ఏర్ పు కొ మీరు ఏర్పారంట నేనే మిమ్ము ప్రభువాక్యంలో నుండి కొన్ని వచనాలను ధ్యానం చేసుకుందామా రెండవది వృత్తాంతములు రెండవది వృత్తాంతములు ముప్పై అధ్యాయం మొదటిగా ఇరవై తొమ్మిదవ అధ్యాయము పది వచనాలు మనం కలిసి చదువుకున్నాము ఇప్పుడు మన మీద ఉన్న ఇస్రాయల్ల దేవుడైన ఎహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను నా కుమారులారా తనకు పరిచారుకులయిండి ధూపం వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యహోవమిను ఏర్పరచుకునేను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి యహోవ మిమ్మల్ని ఏర్పరచుకునేను గనక మీరు అశ్రద్ధ చేయకుడి చాలా చక్కటి మాట ఈ మాటలు నాకు చాలా ఇష్టము ఈ పాట నేను ఎనిమిది సంవత్సరాలకు ముందు నేర్చుకున్నాను ఒకసారి మేము హైదరాబాద్లో రిట్రీట్కి రిట్రీట్లో ఇదే థీమ్ అప్పుడు ఈ పాటే పాడుకున్నాం చాలా అసలు ఎంత గొప్ప అక్కడ ప్రజలు చాలా అసలు దా ఉజ్జీవింపబడ్డారు ఈ పాట ద్వారా కాబట్టి పాటలు మనకెంతో ప్రోత్సాహాన్ని ఉజ్జీవాన్ని తీసుకొస్తాయి ఆ పాటల్లోనే మనకు చక్కటి వర్తమానం కూడా ఉంది కాబట్టి పాటలు మనం ఏదో మామూలుగా పాడేశాము అనేసి కాదు కానీ ఆ పాటల ద్వారా మన హృదయాలను మనము సిద్ధపరచుకునేవారుగా ఉండాలి కాబట్టి పాటలు అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా మనము పాడుకున్నప్పుడు అవి మన హృదయాల్లో అలా నిలిచిపోతాయి మరి ఇది నమ్మున ఈ యొక్క మాటలు యహో మిమ్మల్ని ఏర్పరచుకునే కనుక మీరు అశ్రద్ధ చేయకుడి ఆయన మన ఆయన తన కొరకై ఏం చేస్తాడంటమ్మా ప్రజలను ఏర్పరచుకుంటాడు మరి మనల్ని లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడని మొదటి కొరింతి ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనములో మనం చదువుతాం మొదటి కొరింతి ఒకటి ఇరవై ఏడవ వచనము ఒకరు బిగ్గరగా చదవండి ఇరవై ఏడు వచ్చిన అవును ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపుకుండు నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు వేర్పరచుకుని ఉన్నాడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని ఏర్పరచుకున్నాడు మనం ఎవరంట వెర్రివారం కాబట్టి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మాట మనం జ్ఞానవంతులం కాదు మనం ఏమి ఎన్నిక గలవారం కాము దేవుడు అయితే అటువంటి ప్రజలను ఏర్పరచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు యాకో పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనం ఒకరు రెండవ దశ దశలోనిక రెండు పదమూడు చదవండి రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకునేను రెండవ దశలోనిక రెండు పదమూడు రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ను ఏర్పరచుకున్నాను మరి యాకోబు రెండు ఐదు ప్రకారము వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకునేను చూడండి ఎంత అద్భుతమైన మాటలో రక్షణ పొందుటకు ఏర్పరచుకున్నాడు లేకుంటే మనకు పాపం వలన వచ్చే జీతము మరణము నిత్య నాశనం అలాంటి నాశనానికి పోవాల్సినటువంటి మన ఆత్మను ఏం చేశాడమ్మా ప్రభు తన ప్రాణమిచ్చి మనల్ని రక్షించాడు కాబట్టి రక్షణ పొందడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు తర్వాత రక్షణ పొందినటువంటి వారికి ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మనల్ని దేవుడు ఎలాంటి ప్రజలుగా చేసుకున్నాడు మొదటి పేతురు రెండు తొమ్మిది చదవండి త్వరగా మొదటి పేతురు రెండో తొమ్మిది మీరు ఏర్పరచబడిన వంశమును అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశ్రయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజిక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు కాబట్టి మీరు ఏర్పరచబడిన వంశమును దేవుని ప్రజలు దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు చూడండి ఎంత మాట మన జీవితం ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నత ఉద్దేశాలు ఎంతటివో మనము ఎరగాల దేవుని యొక్క వాక్యములో అది మన కొరకు దేవుడు రాసినటువంటి ప్రేమ లేఖలు దేవుడు మన కొరకై మన 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 ఎడల కలిగినటువంటి తన హృదయములో ఎలాంటి ప్రేమ ఉంది ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి ఎలాంటి సంకల్పాలు ఉన్నాయి అసలు మన మనల్ని ఏర్పరచుకున్నటువంటి ఆయన యొక్క చిత్తమేంటో అనేది స్పష్టంగా తన లేఖనాల్లో ఆయన రాసి ఉంచాడు మనము మన మన మీ ఫలము నిలిచి ఉండుటకు మీరు వెళ్ళి ఫలించడానికి మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని అన్నాడు జవహాన్ స్వార్థ పదహైదు పదహారులో కాబట్టి మరి మన కొరకాయ ఆయన ఏర్పరచుకున్నటువంటి సొత్తు సొత్తు ప్రజలుగా మన కొరకు ఏం చేశాడమ్మాయినా తన క్ర తన తానే మనకు క్రయధనముగా ఇచ్చి వేసుకున్నాడు క్రయధనంగా కోసమై తను తాను ఇచ్చేశాడు కాబట్టి మనము ఇది ఎరగాల మనం ఎవరము దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలము ఆశామాషిగా ఉండకూడదు మనం మనము ఆషామాషిగా ఉండకూడదు మరి దేవుడు మా అబ్రహాం గురించి ఎంత చక్కని మాట అంటాడంటే యక్ష గ్రంథము నలభై ఒకటి ఎనిమిది యక్షగ్రంథం నలభై ఒకటి ఎనిమిది నేను నా యాకోబు నా స్నేహితుడైన అబ్రహము చూసారా నేను నేనేపరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహము కాబట్టి ఈ విధంగా తను ఏర్పర్ తను ఏర్పరచుకున్నటువంటి ప్రజల విషయంలో ఎంతగా ఆయన ఎంతగా అసహిస్తున్నాడు నేను నా యాకోబు నా స్నేహితుడైనా అబ్రహం ఉండాల మనం అలాగుండాలా మరి అంతేకాకుండా నలభై రెండు ఒకటిలో నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు యశ్యాగ్రంథం నలభై రెండు ఒకటి నేను ఏర్పరచుకున్నవాడు ఎటువంటి వాడంట నా ప్రాణమునకు ప్రియుడు మరి ఈ యొక్క సత్యాన్ని మనం ఎరిగామా మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు అనేసి అనుకుంటున్నాం కదా మరి ఆయన ప్రాణమునకు ప్రియమైన వారిగా మనం ఉంటున్నామా తన మరి యాకోబును దేవుడు తన కొరకై ఏర్పరచుకున్నాడంట తన కొరకై యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనేను నూట ముప్పై ఐదవ కీర్తన నాలుగవ వచ్చినం యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనేను మరి మనల్ని కూడా తన కొరకే ఏర్పరచుకున్నాడు తన కొరకే ఏర్పరచుకున్నాడు అంటే మనం ఎరుగుదుమా ఈ సత్యాన్ని కాబట్టి ఆయనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు ఆయనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నది జనులు ధన్యులు మరి ఆయన తన భక్తులను ఏర్పరచుకుంటాడంట పరిచర్య చేయడానికే ఏర్పరచుకున్నాడంట మనల్ని చూసారా పరిచర్య చేయడానికి ఏర్పరచుకున్నాడు మనం అసలు మనమేం విస్తార జనమని కాదు విస్తార జనమని యహో మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు మీరు ఎంతో సంఖ్యలో ఎంతో తక్కువ అంటాడు ద్వితీయోపద్యాసకాండం ఏడో అధ్యాయం ఏడవ వచనము ఎనిమిదవ వచనములో చూసారా కాబట్టి మరి అక్కడ అహ్రోను మోసేళ్ళ విషయంలో ఆ యొక్క కూరహు దాతను అభిరాములు తిరుగుబాటు చేసినప్పుడు మరి నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వాని కర్ర చిగురిస్తుంది అన్నాడు దేవుడు నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వాని కర్ర చిగురిస్తుంది అన్నాడు కాబట్టి అక్కడ అహరోను కర్ర చిగురించింది బాదం పువ్వులు పూసిందంట చూసారా కాబట్టి ఏర్పరచుకున్న వారిలో అటువంటి మార్పులు ఉంటుంది మనం వ్యక్తిగతమైన జీవితంలో మనల్ని కూడా ఏర్పరచుకున్నాడని మనం అంటున్నాం కదా మళ్ళీ మనలో కూడా అటువంటి మార్పులు ఉన్నాయా అసలు అది ఎరిగామా మనము నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు నేను ప్రత్యేకమైన జనము ఆయన స్వాస్యము నేను ఆయన నన్ను పరిచారం చేయడానికి పరిచర్య చేయడానికే నన్ను ఏర్పరచుకున్నాడు నన్ను అన్ని జనులకు వెలుగ్గా ఉంచాడు ఆయన యొక్క గుణాశయాలను ప్రచురపరిచే బిడ్డగా నన్ను ఏర్పరచుకున్నాడు ఇదే ఉండాలి మన మనసుల్లో నేను ఎంతటి దశలో వెరితనంలో తృణీకరించబడిన దాన్నిగా ఎన్నికలేని దాన్నిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించి నన్ను రక్షించాడు కదా నాకు రక్షణ ఇచ్చాడు ఆయన రాజ్య వారసురాలుగా చేశాడు అన్నటువంటి ఆ యొక్క గ్రహింపు మనకు ఉండాలమ్మా అందుకే ఇక్కడ ఇస్కి భక్తుడు రాజయ్య ఉండి ఆ యొక్క ఎంతో గొప్ప గ్రహింపు ప్రత్యక్షత ఆయనకు ఉంది కాబట్టి తనలో అటువంటి అభిలాష పుట్టి తర్వాత మరి ప్రజలైనటువంటి వారిని సమకూర్చి ఆ యొక్క యాజకులను లేవీలను పిలవనంపించి వాళ్ళందరినీ రాజవీధిలో సమకూర్చి మిమ్మల్ని మీరు లేవీలారా నా మాట ఆలకించండి అంటున్నాడు ఇరవై తొమ్మిది ఐదులో నా మాట ఆలకించండి మీ పితరుల దేవుడైన యహో మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నింటిని బయటికి కొనిపోవుడి చూసారా ఏర్పరచుకున్నటువంటి బిడ్డల్లో మరి ఏముంది అక్కడ వాళ్ళలో నిషిద్ధమైన ఉన్నాయి మరి అంతేకాదు తమను తాము అలాగ ప్రతిష్ఠించుకోలేదు వాళ్ళు ప్రతిష్ఠించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇసుకి ఆ మాటను బట్టి వాళ్ళు ఏం చేశారు నిషిద్ధమైన వాటన్నిటిని తీసి పారవేసి పా కిదురుని వాగులో పారవేసి తమను తాము ప్రతిష్ఠించుకుంటున్నారమ్మా ఇదే కాల సమయంలో మరి మన జీవితాలు మనలో ఏదైతే దేవునికి ఇష్టం లేనిది ఉందో వాటన్నిటిని మనం కూడా పరీక్షించుకొని దేవుని యొక్క వాక్య వెలుగులో పరీక్షించుకొని దాన్ని మనలో నుండి తీసివేసుకోవాలా ఆయనకు ప్రతిష్ఠితమైన జనమని ఎరగాల ఆయన కొరకే ఆయన కొరకే తర్వాత మరి అలాగా వాళ్ళు పవిత్ర తర్వాత ఏం చేశారు వాళ్ళు ఇప్పుడు పస్కా పండుగ ఆచరిస్తున్నారు ముప్పయవా ఇవన్నీ అప్పటికప్పుడే జరిగాయంట ముప్పై ఆరో వచనములు మనం చూస్తే ఇలాగా యహో మందిర సేవ క్రమముగా జరిగను ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూచి ఇస్కియాయును జనులందరును జనులందరూ ఎంత చక్కగా ఉందో ఈ మాటలు కాబట్టి ఈ కార్యం అప్పటికప్పుడే జరిగిందంట అప్పటికప్పుడే ప్రతిష్ఠించుకున్నారంట తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నటం ఎందు యాజకుల కంటే లేవీలు యథార్థ హృదయులై ఉండిరి యథార్థ హృదయులై ఉండిరి అప్పటికప్పుడే వారు అలాగా ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి వింటున్నటువంటి మనం మన జీవితాలను ప్రభు వాక్యము వెల్లడవుతుంది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అవాక్యము మన హృదయాల్లో దీపంలాగా ప్రకాశిస్తుండగా ఆ దీపపు కాంతిలో మనలో దేవునికి ఇష్టం లేనిదేందో నిషిద్ధమైంది ఏదో ఏదో మనకు తెలుస్తుంది కదా కనపడుతుందా అందుకే దేవా నా హృదయ నేత్రాలు వెలిగించాయా అనలా నా చెవులు తెరవు చేయనాయన ఆయన ఆత్మ ఆత్మ సంగముతో చెప్పు మాటలు చెయ్యగలవాడు వినుగాక కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు మాత్రమే గ్రహించగలరు మనలో ఉన్నటువంటి అపేత్రత ఏంటి మనం దేవునికి ఇష్టం లేనిది ఎలా ఏవి ఏవి చేస్తున్నామనేది వాళ్ళు మాత్రమే గ్రహించగలుగుతారు పరిశుద్ధాత్మ దేవుడే మనకు బయలుపరిచేది సర్వ సత్యంలోనికి నడిపించేది కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనము అందుకే పాట పాడుకున్నాం ఏసు నాతో మాట్లాడయ్యా అనుదినం అనుక్షణం నీదు శక్తి నాకు అవసరం అవశ్యం ఏసు నాతో మాట్లాడయ్యా ఆ పాటలు రెండు పెట్టుకోండి డైరీలో చూసి రాసిపెట్టుకోండి వదిలేయకండి అది మనకు పాటలు కంటత రావాల మరి ఇక్కడ చూస్తే యాజకులు మంది ప్రతిష్ఠించుకోకపోవడం వలన మరి ఆ యొక్క నెల మొదటి నెల ఎందు ఇస్కా పస్కా పండుగ ఆగిపోయింది రెండవ వచనంలో ముప్పై అధ్యాయం రెండవ వచనంలో మళ్ళా రాజు ఏం చేశారంట రాజు అధిపతులు ఎరుసలెమ్లో ఉన్న సమాజపు మా అందరపు సమాజపు వారందరూ దాన్ని రెండవ నెల రెండవ నెల జరిగేటట్లుగా ప్రకటించారు మరి ఐదవ వచనములు చూస్తే వారు బహుకాలం నుండి వారు రాయబడిన ప్రకారము ఇది ఇంత ఘనముగా ఆచరింపకుండుట చూచి ఇస్రాయల్లో దేవుడైన ఎహోవాకు పారుషులేంలో పండుగ ఆచరించటకై రావాలనని రావలసినదని బేర్షవ మొదలుకొని దాను వరకు ఇస్రాయల్ ఉండు దేశమంతటా చాటింపవాలనే వారు నిర్ణయం చేసిరి చూసారా భక్సంగంకులు ఉన్న దినాల్లో ఈ కాన్వకేషన్లు ఇటువంటివన్నీ ఎంతో ఘనంగా జరుగుతూ వచ్చాయి తర్వాత దినాల్లో ఈ కాన్వకేషన్లు ఇలాంటివి హెబ్రోన్లో జరగలేదు హెబ్రోన్లో జరగలేదు మరి ఆయా స్థలాల్లో మరి మినీ కాన్కేషన్లు జరుగుతూ వచ్చాయి కానీ హెబ్రోన్లో ఎంతో కాలం అయిపోయింది ఆగిపోయి కాబట్టి బేర్షువా మొదలుకొని దాని వరకు ఇస్రాయల్ ఉండు దేశమంతటా చాటింపు చేసినప్పుడు అందరు ఏమయ్యారన్నహ మరి అంచెగాండు రాజున వద్దను అతని అధిపతుల వద్ద తాకీదులు తీసుకొని ఏమి ఆ యొక్క రాజాజ్ఞ ప్రకారం దాన్ని ప్రచురపరుస్తూ వచ్చారంట మరి అప్పట్లో కాన్వికేషన్ అంటే మరి ఇతర దేశాల్లో నుండి కూడా వచ్చేవాళ్ళంట నిజంగా నేనైతే చూడలేదు నిజంగా ఎప్పుడు బాధపడుతుంటా ప్రభా అలాంటి ఇది నాకు ధన్యత లేకపోయిందయ్యా కనీసం ఈ తరంలో అయినా ఎప్పుడైనా అటువంటి కాన్వకేషన్లు జరిగేటట్టు సహాయం చేయి ప్రభా అని మనము ప్రార్థన చేయాలా మనం ప్రార్థన చేస్తే కానీ ఎలాగ జరుగుతాయి కార్యాలు మనం ప్రార్థన చేయాలా అటువంటి ఆశ ఉండాలా అటువంటి భారం ఉండాలా అలాంటి ఉద్యోగం అట్లా రావాలని ప్రార్థించాలా మన దేవుడు ఆయన ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజుల్లో తన భక్తుల చేసినటువంటి కార్యాలు ఈ దినాల్లో కూడా చేయడానికి ఆయన శక్తిగలవాడు కాబట్టి మనము ప్ర అడగండి అడగండి అంటున్నాడు దేవుడు అడుగుడు మీకు ఇవ్వబడి అంటున్నాడు మీరు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే ఎక్కువ చేస్తాను అంటున్నాడు మీరు ఇది వరకు అడగలేదు నామను మీరు అడగండి అంటున్నాడు కాబట్టి మనం అడిగితే తప్పకుండా మన పక్షంగా ఆయన కార్యము చేయగల శక్తిగలవాడు ఆయన కాబట్టి లారా అబ్రహాం ఇస్సాక్ ఇస్రాయల్ దేవుడైన ఎహో వైపు తిరగండి తిరగండి మీరు తిరిగిన ఎడలా ఆయన మీ వైపు తిరుగుతాడు అంటున్నారు అసలు ఈజీకి ఆ మాటలు చూడండి అమ్మా ఎంత బాగున్నాయో అయితే తమ పితరుల దేవుడైన యహోవ ఎడలా మరి మరి ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలె మీ సహోదరుల వలె మీరు ప్రవర్తించొద్దు చూడండి ఎంత ఆయన హృదయంలో ఎంత బాధ ఉందో మీ పితరుల వలె మీ సహోదరుల వలె మీరు ప్రవర్తించొద్దు వారి ప్రవర్తన ఎట్టిదో మీకు బయలుపరచవలని ఆయన వారిని వినాశనమునకు అప్పగించను అలాగ వాళ్ళు దేవునికి లోబడకపోవడం అన్నా దేవుని మీద తిరుగుబాటు చేసినందున దేవునికి మరి దేవునికే ద్రోహం చేస్తూ వచ్చారు నమ్మకంగా ఉండవలసిన వారు దేవుడు ఏర్పరచుకున్నాడు కదా ఇస్రాయల్లో ప్రజలను మరి వాళ్ళు నమ్మకంగా ఉండవలసింది ఏమయ్యారు దేవుని యొక్క పనులను అశ్రద్ధ చేస్తూ వచ్చారు ద్రోహులవుతూ వచ్చారు అందుకే వాళ్ళు వినాశనానికి అప్పగించబడ్డారు ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా మనం దేవుని పని నిర్లక్ష్యపరుస్తా అశ్రద్ధగా ఉంటా ఉన్నట్లయితే మరి ఎహోవ కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని ఉంది అలాగా నిర్లక్ష్యం చేసిన కారణంగా ఎంతటి వినాశనాన్ని తెచ్చుకున్నారో లేఖనాల్లో మనం చదువుతున్నాము దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలను అనుసరించకపోవడం వల్ల వారు ఏ రదిగా చదరగొట్టబడ్డారో పలు దేశాలకు చెదరగొట్టబడ్డట్టుగా మనం చదువుతున్నాము కాబట్టి ఇప్పుడు చివరి మాట ఐదో తొమ్మిదో అధ్యాయం చివరిలో మీ దేవుడైన యహో కటాక్షం గలవాడు గనక మీరు ఆయన వైపు నేడల ఆయన మీ యందు ప్రసన్నుడగును కాబట్టి ఆయన వైపు మనం తిరిగితే ఆయన మన ఎందు ప్రసన్నుడవుతాడు ఇలాగా అంచగాండ్రు అవన్నీ కూడా ప్రతి పట్టణానికి తీసుకెళ్తే అక్కడ కొంతమంది ఏం చేశారంటమ్మా ఏకతాళి చేశారంట పదవచనంలో అచ్చటి వారు ఎగతాలు చేసి వారిని అపహించరి ఇలాంటి మాటలు ఆత్మీయమైన బిడలు మరి చెప్తూ ఉంటే శరీరానుసార్లకు అవంతా కూడా ఎక్కదు వాళ్ళు ఏం చేశారంట ఇవన్నీ జరుగుతాయా అన్నట్టుగా ఏం చేశారు వాళ్ళు వాళ్ళని ఎగతాళి చేస్తూ వచ్చారంట అయితే కొంతమంది ఏం చేశారంట జబ్బులోని దేశంలో ఉన్నవారు ఓ కృంగిన మనస్తో వచ్చారంట కృంగిని మనస్తో ఎరుషులేముకొచ్చారు ఈ ఎఫ్రాయిము మనుష్యాల దేశంలో ఉన్నవారు ఏం చేశారు ఏకతాలు చేశారు జబులోని దేశస్థులు కృంగిన మనసుతో వచ్చారు కాబట్టి యూదాలోని వారికి మనస్సు ఏకం చేయటకై దేవుని హస్తం వారికి తోడ్పడెను కాబట్టి అందరి హృదయాలను ఏకం చేసేది ఎవరమ్మా దేవుడే ఆయన హస్తమే కాబట్టి మన మధ్యలో కూడా ఈ సొసైటీ ట్రస్ట్ అనేది అంతా కూడా ప్రతి వారి యొక్క మనసుల్లోండి హృదయాల్లోండి తొలగించబడి అందరి హృదయాలు ప్రస్తుత దినాల్లో ఏకము ఏక ఏకమనస్సు యూదావారిలో వారికి మనస్సు ఏకము చేయటకై దేవుని హస్తం వారికి తోడ్పడిందంట ఈ దినాల్లో అందరు హృదయాలు ఏకమవడానికి దేవుని హస్తం మాత్రమే ఈ కార్యం చేయగలదు యహో హస్తం మాత్రమే ఈ కార్యం చేయగలదు కాబట్టి మరి లోకంలో ఉన్నటువంటి ఏ డినామినేషన్లైనా ఎవరైనా ఏసై రక్తంతో కడగబడి కొనబడినటువంటి బిడ్డలందరూలో కూడా ఇలాంటి మార్పు అనేది రావాలి దేవుడే కార్యము జరిగించాలా అలాగన్న వారు ఎరుసలేములో అతి విస్తారమైనటువంటి సమాజముగా బహుజనులు ఎరుశలేములో కూడుకున్నారు రెండవ నెల కాబట్టి మన మధ్యలో కూడా రాన్న నూతన సంవత్సరంలో ఇలాంటి గొప్ప కార్యాలు దేవుని హస్తము మనకు తోడుగా ఉండి అందరినీ ఇలాగా అందరి మనసులు హృదయాలు ఏకమయ్యేటట్టు మనం భారంగా ప్రార్థించాలా మరి ఇక్కడ వచనములో రెండవది వృత్తాంతంలో ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయము పదహైదు వచ్చినం యాజకులు లేవీలు సిగ్గునుంది తమ్మును ప్రతిష్ ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యహో మందిరంలోని తీసుకొని వచ్చిరి ఏం చేశారంటమ్మా యాజకులు లేవీలు సిగ్గునుంది తమ్మును ప్రతిష్ఠించుకొని అలాగా దేవుని మందిరంలోనికి దహనబల్లను తీసుకొచ్చారట మరి పదిహేడవచనంలో చూస్తే సమాజంలో తమను ప్రతిష్ఠించుకొనని వారు అనేకులుండుట చేత ఇప్పుడు మళ్ళా ప్రతిష్ఠించుకొనటువంటి వారు ఇంతగా రాజు ప్రకటిస్తున్న మరి మరి విననోళ్ళు కూడా ఉన్నారు ప్రతిష్ఠించుకొనని వారు కూడా ఉంటున్నారు ఈ లిస్టులో అయితే మనం ఉండకూడదు యహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొని ప్రతివాని నిమిత్తము ఏం చేశారంట వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు మరి వారి వారి నిమిత్తము దయగల యహోవా ప్రాయచనం చేయునుగా కానీ ప్రార్థిస్తూ వచ్చారంట వాళ్ళ కోసం కూడా మరి కొంతమంది ఏం చేశారు తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధంగా పస్కాను భుజించారంట పద్దెనిమిది వచనంలో చూడు వీలు ఎట్టటంలో విధి విరుద్ధంగా పస్కాను భుజిస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళని గురించి మనం అంటున్నాం కానీ వ్యక్తిగతంగా మన జీవితాలు మనం ఎలా ఉంటున్నామో ఇలాగే విధికి విరుద్ధంగా చేస్తున్నామా మన మనస్సాక్షి మన మీద నిందారోపణ చేస్తున్నా కూడా బలవంతంగా అప్పటికప్పుడు క్షమించు ప్రభా అని చెప్పి మళ్ళా అదే పనులు చేస్తున్నామా మనం పరీక్షించుకోవాలా మరి మనకు ఇరవై వచనంలో చూస్తే ఎహోవా ఇస్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచను ఏం లేదు వాళ్లకు స్వస్థత లేదు అలా విధి విరుద్ధంగా వాళ్ళు వారు ఆ యొక్క పస్కా పస్కాను భుజి భుజించటం వలన వాళ్ళకేం లేదు స్వస్థత లేదు కాబట్టి మనం కూడా ప్రభు బలలో ఎలా పాలు పొందుతున్నామో విధి విరుద్ధంగా పాలు పొందుతున్నామా కాబట్టి మనకు స్వస్థత ఉండదు వారిలో కొందరు నిద్రించిరి వారిలో అనేకులు రోగులై ఉన్నారు అని దేవుని వాక్యంలో మనం చదువుతాం కాబట్టి యోగ్యమైన రీతిలో మనల్ని మనం పరీక్షించుకొని బలలో పాలు పొందేవారిగా ఉండాలి ఆ విధంగా అందరూ ఎరుసలేంలో ఉన్న ఇస్రాయల్ వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి అలాగా ఆ విధంగా ఉండడం వలన వారు లేవీలు యాజకులు యహోని గణపరచుచు గొప్ప నా నాదము గల స్వ వాద్యములతో ప్రతిదినము ఆయనను స్థుతించుచు ఉండిరి అలాగా రాజు చెప్పిన నాటి నుంచి వారు అనుదినము వారు క్రమంగా ఆ పనులన్నీ చేస్తూ వచ్చారు కాబట్టి మనం ఈ ఇప్పుడు ఇప్పుడు వాక్యం విన్న తర్వాత ఈ ఐదు నిమిషాలు పది నిమిషాలు సమర్పించుకొని మళ్ళా ఈ విషయాలు మర్చిపోతాం ఈ విషయాలు మర్చిపోయి ఇంకా ప్రతిరోజు ప్రతిరోజు ఏం చేస్తుంటామా మర్చిపోయి ఇంకా ఏదో కొత్త బోధ ఏమన్నా దొరుకుతదా కొత్త సంగతులు ఏమన్నా విందామా అనేసి ఆ కొత్త వాటి కోసమే చూస్తాం కానీ ఈ మాటలన్నీ కూడా హృదయంలో ముద్రించబడుతుందా ఈ మా ఈ తీర్మానం చేసుకున్న తీర్మానాన్ని మర్చిపోకుండా ప్రతిదినము రీకలెక్ట్ చేసుకుంటున్నామా రిమైండ్ చేసుకుంటున్నామా గుర్తు చేసుకుంటామా మనము ఇలాగా ఎప్పటికప్పుడు విని మర్చిపోతే లాభం లేదు త్రోహప్రక్క పడ్డ విత్తనాలు పక్షులు అప్పటికప్పుడే తీసుకెళ్ళిపోయినాయి అలాగే ఇప్పుడు విని ఇప్పుడే మర్చిపోయినట్లయితే మనకు ప్రయోజనం ఉండదు కాబట్టి మన హృదయాలు ఖాళీ చేసుకుని దేవుని దగ్గరికి రావాలా ఖాళీ పాత్రలు పొద్దున్నే వాటర్ వస్తే ఆ యొక్క నిన్నటి నీళ్ళు పారేసి ఏమి శుభ్రపరిచి ఆ పాత్రలతో ఆ యొక్క నింపుకుంటాం నీళ్ళు మనం నిన్నటి నీళ్ళతోనే ఈరోజు ఫ్రెష్ వాటర్ దాంట్లోనే నింపుకోవడానికి ఇష్టపడం అలాగా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి అట్లా అక్కడ ఇరవై ఆరో వచ్చినంలో ఎరుస్లేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను ఇస్రాయల్ రాజును దావిదు కుమారుడున్నాయన సులోమోను కాలం తర్వాత ఇలాగనా జరిగి ఉండలేదు చూసారా ఇలాంటివి జరగలేదంట చూడండి దేవుడు ఇసుక ఏర్పరచుకొని మరి దావిదు సొలోమోను దినాల్లో జరిగినట్టుగా మళ్ళా చేశాడు కదా మన దేవుడు గొప్ప దేవుడు మరి బక్సింగ్ అంకులు ఆ తర్వాత ఇంకా గొప్ప దైవజనులు వారి దినాల్లో ఉన్నటువంటి విధానంలో మరలా చేయగల శక్తి గల దేవుడు కాబట్టి మనము ప్రార్థన చేయాలి ఇలాగా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజల్లో గొప్ప ఉద్యోగం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంట ముప్పై ఒకటో వచ్చినంలో మరి వారు యూదా దేశం అంత అంతటా బెన్యామీను ఎఫ్రాయం మనుష్య దేశంలో అంతటా ఉన్న విగ్రహాలను నిర్మూలన చేశారంట ఎంత ధైర్యం వచ్చిందో చూడండి ఆత్మీయంగా ఉండకపోతే మనకు ధైర్యం రాదు ఇలాంటి తెగింపు ఉండదు ఆత్మీయంగా ఉన్నప్పుడే ఏదేదైతే దేవునికి ఇష్టం లేనివన్నీ తీసి పారవేస్తాం కాబట్టి ఇప్పుడు విగ్రహాలు దేవు నిర్మూలన చేశారంట దేవతా స్తంభాలు ముక్కలుగా నరికేశారంట ఉన్నత స్థలముల్లోనూ బలిపీఠంలో పడగొట్టారంట అందరూ తమ తమ పట్టణంలో ఉన్న తమ తమ స్వాస్యమునకు తిరిగి వెళ్ళిరి అంతటా ఇస్కియా ఎవరి సేవాధర్మం వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారంగాను లేవీలను వారి వారి వరుసల ప్రకారంగాను నియమించను దహన బల్లను సమాధాన బల్లను అర్పించుటకు సేవను జరిగించటకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు ఎహోవా పాలెపు ద్వారముల యొద్ద స్థుతులు చేయుటకును యాజకులను లేవీలను దయ నియమించను చూసారా వారి వారి సేవాధర్మం ఎవరి సేవాధర్మం వారు జరుపుకున్నట్లుగా ఇప్పుడు యాజకులకు లేవీలకు మరి నియమించాడంట అలాగే ఇక వాళ్ళు వెళ్ళి అలా చేస్తూ వచ్చారు ఈ దినాల్లో కూడా ఎటువంటి మార్పు అనేది మన మధ్యలో కూడా రావాల మరి సేవకులను దేవుడు తన ఆత్మతో నింపి ఎవరు ఎవరి సేవాధర్మం చొప్పున వారు జరిగించినట్లుగా విశ్వాసనైన బిడ్డలు కూడా ఎవరిమైనా మనము ప్రభు సేవ మనకందరికీ అప్పగించబడింది కాబట్టి ఎవరి ఎవరి మరి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క సేవ మరి జరిగించేటట్టుగా మనము ఈ విషయం భారం కలిగి ఇదే ఇదే అంశాలు ప్రతిరోజు ఇదే ఎత్తి పట్టుకొని మనము ప్రార్థించాలా ఇలాగ నా వారు ప్రతిరోజు జరిగిస్తూ వచ్చారంట మరి రాజు చూడండి తనకు కలిగినటువంటి ఆస్తిల నుండి ఒక భాగము ఏర్పాటు చేసి అలాగా వాళ్ళకు యాజకులు లేవీలు ధైర్యం వహి వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగంలో వారికి ఇయ్యవలసినదని కాపురం ఉన్న జన్లకు అతడు ఆజ్ఞాపించను నిజంగా ఈ ఇస్కియాకు ఎలాంటి జ్ఞానమో చూడండి మళ్ళా ఆ యొక్క లేవీలు యాజకులకు వారు యహవా అంతు మరి ఆయనే స్వాస్థ్యము నేనే నీ పాలు నీ స్వాస్థ్యం అన్నాడు కాబట్టి వాళ్ళ కొరకు నియమించవలసిన ఆ ఏర్పాట్లు చేయవలసిన ఏర్పాట్లు కూడా ఆయన చేస్తూ వచ్చాడు వాళ్ళ కొరకు తన కానుకను కూడా ఇచ్చానంట పదే వచనంలో యహో మందిరంలోనికి జనులు కానుకలను తీసుకొస్తూ వచ్చారు మరి అప్పటి నుంచి మరి మొదలుపెట్టినప్పటి నుండి సమృద్ధిగా భోజనము చేస్తున్నాము చాలా మిగులుచున్నదని యహో తన జన్లను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాసి మిగిలినదని రాజు రాజుతో అనగా చూసారా కాబట్టి రాజు యొక్క మాట ప్రకారము జనులు కూడా దేవునింటికి అలాగ కానుకలను తీసుకొచ్చారంట కాబట్టి గొప్ప రాశి మిగిలిందంట ఏంటి యహో తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాసి మిగిలింది అంటున్నారు కాబట్టి మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడని లేఖనాలు మనకు ఎంతో సాక్ష్యం ఇస్తున్నాయి కాబట్టి ఇంకా ఇసుక ఏం చేశాడంట యహో మందిరంలో కొట్ల కొట్లను సిద్ధపరిచాడంట వారు వాటిని సిద్ధపరిచి ఏమయో అపహరింపకుండా చూస్తారు ఎంత మంచి మాట ఏమీ అపహరింపకుండా కానుకలను పదో భాగములను ప్రతిష్ఠితముగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి లోపల చేర్చిరి ఇటువంటివన్నీ కూడా సంఘాలలో జరగాల ఏది అపహరింపకుండా కానుకలు పదో భాగము ప్రతిష్ఠితమైన కూడా అవన్నీ కూడా దేవునికి పని కొరకాయి అవి చేర్చబడాల భద్రపరచబడాల ఇక్కడ కొంతమందిని అజర్య కొన క్షిమి వాళ్ళ చేతి కింద కనిపెట్టి వారు ఉన్నారంట సన వీరందరూ ఏం చేశారు యహోవ కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణల మీద నియమింపబడిరి వీళ్ళు నమ్మకమైన వారు గనక యాజకుల పట్టణములందు పిన్నల పెన్న పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున ఇచ్చుటకు నియమింపబడిది ఎంత క్రమంగా జరుగుతుందో చూడమ్మా దేవుని ఇంట్లో పరిచర్య ఇది దేవుని యొక్క క్రమం దేవుని యొక్క క్రమం కాబట్టి ఇలాంటి క్రమము ఇలాంటి మరి వాక్య క్రమంలో దైవికమైన క్రమంలో ఆత్మీయమైన క్రమంలో దేవుని యొక్క మందిరాలలో ఇటువంటి పరిచయలు జరగాలని ఇలాంటి మార్పు రావాలని మనం కూడా ప్రార్థించాల పద్దెనిమిది వచనం అనగా నమ్మకమైన వారై తమను ప్రతిష్ఠించుకున్న లేవీలకు తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ ఏం చేశారంట వరందరి కిని వంతులు ఏర్పరచుకు ఏర్పరచుటకు నియమింపబడి ఇరవై వచనం ఇరవై ఒకటో వచనం రెండవది వృత్తాంతలు ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనం ఇస్కియా యూదా దేశం ఇలాగ ఎలాగ జరిగించి తన దేవుడైన యహో దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయిచువచ్చను ఎంత అద్భుతమైన మాటమ్మా ఇస్కియా ద్వారా ఇస్కియా మరి ఏలుబడిలో ఆయన రాజ్య పరిపాలన చేసే సమయంలో ఎలాంటి మరి గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు ఇస్కియా అంటే ఎహోవా బలవంతుడు కాబట్టి ఆ బలమైన దేవుణ్ణి ఆశ్రయించిన కారణంగా దేవుడు ఇస్కియాను ఎంతో బలంగా వాడుకుంటూ వచ్చాడు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో తను రాజవ్వడం అంత చిన్న వయసులో ఒక యవనస్సుడు మరి దేవుని యొక్క యహో దృష్టి ఎందు నీతిగా నడుచుకుంటూ ఆయన హత్తుకొని ఆయన సేవ చేయాలన్నటువంటి భారం కలిగి ఆయన ఆజ్ఞలు గైకుంటూ అలాగా దావిదు చూపినట్టు అలాంటి మరి భక్తి కలిగి ఉంటూ వచ్చినటువంటి ఇస్కియా కు దేవుడు తోడై ఉండి ఆయనకు దేవునికి యహో దృష్టికి అనుకూలంగా యథార్థంగా నమ్మకంగా పనిచేసినందుకు ఆ దేశంలో మరి ఎ ఎంతటి క్షేమము భాగ్యం కలిగిందో అటువంటి వారు మన మధ్యలో కూడా దేవుడు లేపి వాడుకునేటట్టు మనం భారంగా ప్రార్థించాలా తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయము అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను ఎంత అద్భుతమైన మాట కాబట్టి తన దేవుని ఆశ్రయించాడు ముఖ్యంగా తను మొదటి సంవత్సరంలోనే మొదటి నెలలోనే దేవుని మందిరాన్ని బాగు చేయించాడు నిషిద్ధమైన వాటన్నిటిని తీసి పాడవేశాడు అక్కడున్నటువంటి మరి మూసిన ద్వారాలను తెరిచాడు దీపము ఆరి ఆరిపోయింది ఆ దీపాన్ని వెలిగించాడు నిత్యము ధూపం వేసేటట్టుగా రా యాజకులను లేవిలను ప్రతిష్ఠించుకొని దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించి సేవా సేవాధర్మము జరిగించ ని ఆజ్ఞ వచ్చాడు ఆయన మాట గైకొని మరి అలాగా తను ప్రారంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్దిల్లెను హృదయపూర్వకంగా జరిగించి వర్దిల్లెను కాబట్టి మనం వర్దిల్లాలా అంటే మనం ఆశీర్వదించబడాలా అంటే మనం కూడా ఇటువంటి ఇసుక అలాంటి మనసు కలిగి అలాగా ప్రభు యొక్క పరిచర్య ఇదంతా కూడా క్రమంగా నియమ ప్రకారము జరిగించబడాలని అలాంటి ఇసుక అలాంటి వారిని దేవుడు సిద్ధపరచాలని మరి ముందుగా నాలో మాలో మనలో ఆ కార్యం జరగాల ఎవరినో సిద్ధపరిచేది కాదు ఎవరికి వాళ్ళం సిద్ధపడాల ఎవరికి వాళ్ళం మనము ప్రభుకి అప్పగించుకోవాలా ఈ విషయమై మనము భారంగా ప్రార్థించాల అలాగా ఉండునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకున్నాము ప్రిమిన తండ్రి పరశుధ్రగుదేవ ఏసుక్రీస్తు నాములోని పాదాల వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభ వారం రోజులుగా ఇసుక ప్రభ ఆ భక్తుని విషయమై ధ్యానించుకోవడానికి సహాయం చేస్తూ వచ్చారు నీకెంత వందనాలు చెల్లిస్తున్నాం ఇదనం కూడా ప్రభా మీరు మా గమనంలోని తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాం మా ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారని నీ పరిచర్య ధర్మం జరిగించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నారని దేవా మరి అందుకే మాకు రక్షణ ఇవ్వడానికి ఏర్పరచుకున్నారని నీ రాజ్య వారసులుగా ఉండడానికి ఏర్పరచుకున్నారని నీకు ప్రభా ప్రతిష్ఠితమైన జనముగా ఉండాలని ఏర్పరచుకున్నారని కాబట్టి ఈ విషయమే మేము అశ్రద్ధ చేయకూడదని ఎంతో వివరంగా ప్రభా ఆ యొక్క రెండవది వృత్తాంతం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో వచ్చిన అధ్యాయాల ద్వారా మాట్లాడుతూ వచ్చారు దేవానిజంగా ఇసుకి ఆ హృదయంలో అభిలాష పుట్టినట్లుగా తండ్రి మా హృదయాల్లో నా హృదయంలో అటువంటి అభిలాష పుట్టించాయా దయలా ప్రభా ఆ ఏ విషయంలో అయినా కూడా ఎంతగానో తండ్రిని సన్నిధికి వచ్చి ప్రార్థించేవాడు దేవా అంత గొప్ప అయినప్పటికీ నాయన ఎంతగా తగ్గింపు ఎంత దీనత్వము ఎలాంటి సమర్పణ ఎలాంటి ప్రభా నీ కొరకైనటువంటి ప్రభా ఆ యొక్క పట్టుదల కలిగిన వాడుగా ఉంటున్నాడు దేవుని ఇల్లు దేవుని ఇంటి విషయంలో దేవుని ఇంట్లో జరిగే మందిరం విషయంలో తనకి ఎంత పట్టింపు ఉంది నాయన దేవా మరి మీకు జరగవలసిన యొక్క పస్కా పండుగలు దేవా మరి అంతే కాకుండా అనుదినము నిన్ను ఆ ప్రభా యాజకులు లేవీలు వారు మరి చేయవలసినటువంటి ఆ సేవ అదంతా కూడా ఆగిపోవడం చూసి ఎంతో బాధపడుతూ వచ్చాడు దేవా నాయన ఈ దినాల్లో కూడా మా పరిస్థితి కూడా ఇలాగే ఉందయ్యా దయతో ప్రభా నీద ఆస్తులైన వారు మరి బక్సింగ్ అంకులు ఇంకా పెద్దవారు ఎంతో మంది ఉన్న దినాల్లో లాగా నా ప్రభా అయ్యా నా ప్రభా ఇ చూసి చూసే అటువంటి పరిచర్య మరి ప్రభా ఎంతో ఇదిగా ఉందయ్యా దయతో కనికరించరా నాయన ఓ నా ప్రభ మరలా ఉజ్జీవం తీసుకురండి ప్రభ అందరి హృదయాలు ఐక్యపరచయ్యా అందరి అందరి హృదయాల్లో ఏకత్వం ఇవ్వండి ఏకభావం దయచేయండి వారి హృదయాలను యహో వారి మనసులను ఏకము చేయనట్లుగా ఆయన హస్తం వారికి తోడుగా ఉండెను అన్న మాటలు అయ్యా ఈ దినాల్లో కూడా మీరు నెరవేర్చి మీ నామను మహింపరచుకోండి ఈ ప్రభా ఈ సమయంలో నన్ను నేను మీకు నూతనంగా ప్రభా నా జీవితాన్ని అర్పిస్తున్నానయ్యా దయతో హారితగా ప్రతి బిడ్డ కూడా తమను తాము అర్పించుకోవడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభా నీకు ఆరోపిస్తూ ప్రభు నామలో ప్రార్థించి స్థుతించి అధ్యయనంతో వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్